హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ కానీ మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టైం ట్రావెల్ ఈరోజు మన టాపిక్. టైం ట్రావెల్ అంటే మన ఫ్యూచర్ లేదా మన పాస్ట్కి వెళ్ళి రావచ్చు, అంటే జరిగిన కాలానికి జరగబోయే కాలానికి కూడా వెళ్ళి రావచ్చు. ఎలా అయితే ఆదిత్య 369లో బాలకృష్ణ గారు వెళ్ళి వచ్చారో తన పాస్ట్కి ఫ్యూచర్కి అలా వెళ్ళి రావచ్చు. ఇది సాధ్యమా అంటే రియల్ లైఫ్లో సాధ్యమా అంటే దాదాపు సాధ్యం కాదు అని చెప్పవచ్చు. సాధ్యపడాలంటే మీరు మీ పాస్ట్కి వెళ్ళలేరు, కానీ మీ జరగబోయే కాలానికి మాత్రం వెళ్ళవచ్చు. అది ఎలాగంటే ఐన్స్టైన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఎవరైతే లైట్ వేగానికి వెళ్ళగలరో కాంతి వేగానికి, వాళ్ళు తన ఫ్యూచర్ని చూడవచ్చు. కాంతి వేగం అంటే 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్కి వెళ్ళగలిగితే తన ఫ్యూచర్ని తను చూడవచ్చు. అది సాధ్యపడుతుందా అంటే దాదాపు సాధ్యపడదు. ఇప్పటికీ జపనీస్ కనిపెట్టిన ట్రైన్ గంటకి 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతుంది. అది గంటకి, అది సెకండ్కి 300,000 కిలోమీటర్లు అంటే మీరే ఆలోచించుకోవాలి. సరే ఫ్రెండ్స్, బాయ్. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.